ఆదివారం ఆదివారం రోజున గుమ్మం పక్కన ఈ ఆకు పెట్టండి చాలు ఈ ఆకు గనక ఎవరైతే పెడతారో వారికి తగినంత ధనం వచ్చి పడుతుంది మీ ఇంట్లోకి ధనాన్ని రాకుండా ఎంత ఘోర పిచాచి అడ్డుకున్నా సరే లేదా ఎన్ని చెడు ప్రయోగాలు జరిగినా సరే వాటన్నిటిని కూడా తొలగిపోయి మీ జీవితంలో అలానే మీ యొక్క ఇంట్లో అదృష్టం అనేది పట్టి మీ జీవితంలో ఎప్పుడు అంటే కని విని ఎరుగని అద్భుతాలను చూస్తారు అంతటి అద్భుతమైనటువంటి ఫలితాలు కలగాలి అంటే రేపు ఆదివారం రోజున గుమ్మం పక్కన ఈ ఆకు పెట్టండి చాలు ఇక గుమ్మం పక్కన ఇలాంటి ఆకు పెట్టడం వల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు అలాగే ఆరోగ్య సమస్యలు ఇలా ఏ సమస్య ఉన్నా సరే అన్నీ తొలగిపోతాయి కాబట్టి ఈ ఆదివారం రోజున గుమ్మం పక్కన ఏ ఆకు పెడితే మనకున్న సమస్యలు తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం మనకు లభిస్తుందో తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మాకు సపోర్ట్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రేపు ఆదివారం అంటేనే సూర్యభగవానుడికి అంకితం చేయబడిన రోజు ఎవరైతే సూర్యభగవాన్ని ఆరాధిస్తారో అలాంటి వారికి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి కాబట్టి ఆదివారం రోజున సూర్య నమస్కారాలు అలాగే సూర్య భగవానికి అర్ఘం సమర్పించాలి మన హిందూ ధర్మాల ప్రకారం ఒక్కొక్క వారానికి ఒక్కొక్క దైవానికి అంకితం ఇవ్వబడిన రోజు కాబట్టి ఇలా ఆదివారం రోజున ఇలా ఈ చిన్న పరిహారాన్ని మర్చిపోకుండా చేయండి ఇలా గుమ్మం దగ్గర చేయడం వల్ల మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి అంతేకాదు మన ఇంటి సింహద్వారానికి ప్రత్యేక స్థానం అనేది ఉంటుంది మన భారతీయ సంస్కృతి ధర్మాల ప్రకారం కొన్ని ప్రత్యేకమైన రోజులలో ఇంటి గుమ్మం పక్కన ఈ ఆకు పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఎప్పుడు కూడా డబ్బు లోటు లేకుండా ఉంటుంది సింహద్వారానికి వాస్తు శాస్త్రం ప్రకారం చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది ఎందుకంటే మన ఇంట్లోకి మంచి రావాలి అన్న అలానే చెడు రావాలి అన్న ఖచ్చితంగా ఇంటి యొక్క సింహద్వారం నుండి వస్తుంది అందుకే ఇంటి సింహద్వారాన్ని ప్రధానమైనటువంటి పాత్ర ఉంటుంది వాస్తుశాస్త్రం ప్రకారం గుమ్మం అనేది చాలా ప్రత్యేకమైనటువంటిదిగా పరిగణించబడుతుంది వాస్తుశాస్త్రంలో గుమ్మం అనేది పదహారు రకాలుగా విభజించబడుతుంది గుమ్మం దగ్గర ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి తూర్పు వైపు ఉండే గుమ్మం అలానే ఉత్తరం వైపు తూర్పు దక్షిణం వైపు ఈ మూడు వైపులు ఉండే ఇల్లు అనేది లక్ష్మీప్రదమైనటువంటిది అని శాస్త్ర పండితులు చెబుతున్నారు అయితే మన ఇంట్లోకి చెడు శక్తి వచ్చే ముందు ఇంటి గుమ్మం దగ్గర మనం పక్కన ఈ ఆకు పెట్టడం వల్ల ఎవరైతే ఇలా చేస్తారు ఇంట్లోకి చెడు శక్తి రాదు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది కాబట్టి ఇలా రేపు ఆదివారం రోజున గుమ్మం పక్కన ఇది పెట్టండి చ ఇక మీ ఇంట్లోకి డబ్బులు గాలిలా దూసుకు వస్తుంది రాత్రికి రాత్రే మీ సంపద పెరిగి అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే మనం చాలా సార్లు వినే ఉంటాం కదా రాత్రికి రాత్రే ధనవంతులు అయ్యారు అని అదేలా అంటే గ్రహాలని మనకు ఎప్పుడైతే అనుకూలిస్తాయో మన చుట్టూ ఉండే చెడు శక్తులు ఎప్పుడైతే తొలగిపోతాయో మన జాతకంలో రాజయోగం పట్టి గురుబలం అధికంగా ఎప్పుడైతే పెరుగుతుందో ఆ మరుక్షణమే మన విధిరాత అనేది కూడా మారిపోతుంది ఘటిక పేదవాడు కూడా అపేర కుబేరులుగా మారే అవకాశాలు ఉంటాయి కాబట్టి రేపు ఆదివారం రోజున గుమ్మం పక్కన యాకు పెట్టండి చాలు మీ జీవితం అనేది ఖచ్చితంగా మూడు పువ్వులు ఆరు కాయలుగా మారిపోతుంది అలాగే మీ యొక్క ఇల్లు అనేది ఎప్పుడైనా సరే దైవ శక్తుల శక్తులతో నిండి ఉంటే ఆ ఇంట్లో ఉండే వ్యక్తులపై ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అంటే దైవ అనుగ్రహం ఉంటుంది కాబట్టి ఏ ఇంట్లో అయితే ఉండే వ్యక్తులు యొక్క వ్యక్తిత్వాలు కూడా అన్నీ బాగుంటాయి అందరూ ప్రేమ అనురాగాలతో కలిసి ఉంటారు తమ యొక్క ప్రతి జీవితంలో అంటే ఆ ఇంట్లో అయితే దైవ అనుగ్రహం దైవశక్తి ఉంటుందో ఆ ఇంట్లో ఉండే ప్రతి వ్యక్తి కూడా అద్భుతమైనటువంటి మంచి ఆలోచనలతో అన్ని విజయాలను సాధిస్తూ ఉంటారు ఒకవేళ ఇల్లుకి కానీ ఏదైనా దిష్టి దోషాలు లేదా నరదృష్టి ముఖ్యంగా నరదృష్టి చాలా భర భయంకరమైనటువంటిది ఈ నరదృష్టి కానీ ఉంటే వారి జీవితంలో అస్సలు ఎదగలేరు వారి జీవితంలో అన్ని కష్టాలు సమస్యలు మాత్రమే వస్తూ ఉంటాయి అలాంటి ఇంట్లో ఉండే వ్యక్తులకు ఎప్పుడు గొడవలు ముఖ్యంగా దాంపత్య జీవితం అంటే భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలు వస్తూనే ఉంటాయి కష్టాలు కన్నీలు వారి వింటాడుతూ ఉంటాయి దరిద్రాలు కాబట్టి అలాంటి వారి జీవితంలో ఎప్పుడైనా సరే రాజయోగం పట్టి అంటే ఎప్పుడైతే ఇంట్లో నుండి చెడు శక్తులు వెళ్ళిపోతాయో లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుందో అప్పుడు వారి జీవితంలో రాజయోగం పట్టి భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి అన్యోన్యత పెరుగుతుంది అలాంటి ఇంట్లో నివసించిన ప్రతి ఒక్కరు కూడా విజయాలు సాధించి అద్భుతమైన అటువంటి జీవితాన్ని గడుపుతారు కాబట్టి రేపు ఆదివారం రోజున మర్చిపోకుండా ఇది ఈ గుమ్మం పక్కన ఆకు పెట్టండి చాలు మీకున్న ఆర్థిక కష్టాలు సమస్యలు అలాగే డబ్బు సమస్యలు ఇలా ఏ సమస్యలు ఉన్నా సరే మీకు ఇరవై నాలుగు గంటల మంచి ఫలితాలను మీరు చూస్తారు అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టవేసుకొని కూర్చుంటుంది రేపు ఆదివారం రోజున తమలపాకుతో ఇలా చేయండి చాలు ఇక మీ జీవితంలో అన్ని శుభాలే జరుగుతాయి సాధారణంగా మన భారతీయ సంస్కృతి ప్రకారం కొన్ని చెట్లు అనేవి దైవాహకమైనటువంటివిగా పరిగణించబడతాయి అందులో మరికొన్ని చెట్లు అనేవి అద్భుత శక్తిని కలిగి ఉంటాయి ఆ చెట్ల నుండి వచ్చిన ఆకులకే అంత శక్తి ఉంటుంది అని మన శాస్త్ర పండితులు చెబుతున్నారు మరి ఆ చెట్లు ఏమిటి ఆ చెట్ల యొక్క ఆకులు ఏమిటి వాటికి కొన్ని ప్రత్యేక రోజులలో అంటే ఈ ఆషాఢం ఆదివారం రోజున గుమ్మ పక్కన ఇది పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి ఆషాఢ మాసంలో మనకు శుభకార్యాలకు పనికి రాకపోవచ్చు కానీ ఆషాఢ మాసంలో ఏ దైవాన్ని భక్తిగా శ్రద్ధగా నమ్మకంతో పూజించిన అలాంటి వారికి అద్భుత ఫలితాలు కలుగుతాయి సాధారణ రోజుల్లో మీరు కోటి పూజలు చేసిన రాణిపుణ్యం ఈ ఆషాఢ ఆదివారం రోజులో కానీ ఇలా ఏ రోజులో కానీ వెంకటేశ్వర స్వామి యొక్క తులసి మాలను సమర్పించినా లేదా ఒకే ఒక్క పువ్వుని సమర్పించిన ఒక పెండి దీపాన్ని వెలిగించిన మీకు కోటి పుణ్యాలు అంటే కోటి దీపాలను వెలిగించిన పుణ్యం లభిస్తుంది కాబట్టి ఆషాఢ మాసంలో ఈ శుభకార్యానికి ఇంత మామూలుగా ఆషాఢ మాసం అంటే పెళ్ళిళ్ళకి గృహ ప్రవేశాలకి ఇతర శుభకార్యాలకు పనికిరావు కానీ ఆషాఢ మాసం అనేది ఏ పూజకైనా అద్భుతంగా పుణ్య ఫలితం వస్తుంది ఆషాఢ మాసంలో ఏ పూజ చేసినా అద్భుతమైనటువంటి రాజయోగం కలుగుతుంది తమలపాకుకి శాస్త్రీయపరంగా చాలా మంచి ప్రాముఖ్యత ఉంటుంది తమలపాకు చెట్టుకి కూడా చాలా మంచి ప్రాముఖ్యత ఉంది ఇంటి ముందు తమలపాకు చెట్టుని పెంచుకోవడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అని అంతేకాదు తమలపాకు చెట్టు ఇంటి ముందు పెంచుకున్నప్పుడు ఆ తమలపాకు చెట్టు ఎంతో అద్భుతంగా పెరిగితే అంత మంచి ఫలితాలు వస్తాయని కూడా మన పెద్దలు చెబుతూ ఉంటారు కాబట్టి రేపు ఇలాంటి తమలపాకుని ఒకటి తీసుకొని దానిని శుభ్రంగా కడిగి మీ గుమ్మం పక్కన పెట్టండి ఇలా రాత్రి సమయంలోనే పెట్టండి ఎందుకంటే ఇలా రాత్రి సమయంలో పెట్టడం వల్ల ఏ దుష్ట శక్తులు ఇంట్లో ఉన్నా వెళ్ళిపోతాయి కాబట్టి ఆదివారం రోజున చీకటి పడిన తర్వాత ఈ ఆకుని పెట్టి ఈ ఆకుపైన పసుపు వెయ్యండి ఓ చిటికెడంతా పసుపు వేసి దాంట్లో రెండు లవంగాలను వేయండి ఇలా వేసి ఆ ఆకుని మీ గుమ్మంపై కుడివైపున పెట్టండి ఇలా మీకు బయట పెట్టే ప్లేస్ లేకున్నా అంటే బయట పెట్టిన కొందరు ఏమనుకుంటారో కొందరు రెంట్కు ఉంటా ఉంటు ఉంటారు కదా అలాంటి వాళ్ళకు చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి మీరు మీకు బయట బయట పెట్టుకోవడం వల్ల మీకు ఇబ్బంది అనిపిస్తే లోపల భాగంలో మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు కుడివైపున పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మీ యొక్క కష్టాలు కన్నీలు అన్నీ తొలగిపోతాయి ఇలా తొలగిపోయి మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది లక్ష్మీదేవి నుంచి వెళ్ళమన్నా వెళ్ళదు